నమస్కారం. మన సోషల్ మీడియా ఆఫీస్ కి జన విజ్ఞాన వేదిక తరపు నుండి విశాఖపట్నం నుంచి ఇచ్చేసిన ఎంఎస్ విఎస్పి వర్మ గారు వచ్చిన్నారు. ఈ మధ్య కాలంలో పంజాబ్ లో జరిగిన 106వ సైన్స్ కాంగ్రెస్ సభలో ఆంధ్ర యూనివర్సిటీ విసీ గారు మాట్లాడిన మాటలపై ప్రపంచవ్యాప్తంగా చాలా దుమారం రేగుతుంది. దాని గురించి చర్చించడం కోసం వర్మ గారు రావడం జరిగింది. ఆ విషయాన్ని చర్చించే ముందుగా వర్మ గారు, అందరికి ఉండే ఒక సందేహం ఏంటంటే చరిత్రకి ఇతిహాసానికి మధ్య తేడా ఏంటంటారు? చరిత్ర అంటే వాస్తవమైన ఆధారాలతో శాస్త్రీయమైన ఆలోచనతో పరిశోధనతో కూడింది మనం చరిత్ర అని చెప్తాం. అలా కాకుండా కవులు తలక ఊహాశక్తి నుంచి వచ్చింది, ఆధారాలు లేకుండా ఉన్న వాటిని, అలాంటి కాల్పనిక గాథల్ని మనం ఇతిహాసాలు అని చెప్తాం. అందుకు రామాయణ మహాభారతాలని ఉదాహరణగా చెప్పచ్చు. వాటికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు, కేవలం కవితలక కాల్పనికమైన ఆ వస్తువుతో తీసుకునే వ్రాసి వ్రాయబడిన రామాయణ ఇతిహాసాలను మనం రామాయణాలని ఇతిహాసాలుగా చెప్తాం. ఇప్పుడు వర్మగారు చెప్పిన దాన్ని బట్టి రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటారని మన అందరికీ కూడా తెలుసు. దానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు కూడా ఉండవు. అలాంటి విషయాన్ని ఒక సైన్స్ సభలో మన ఉపకులపతి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అసలు నిజంగా కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలేనా సార్? ఇప్పుడు ముందుగా ఏంటంటే, ఇలాంటి సైన్స్ కాంగ్రెస్ సభల్లో ఇదే మొదటిసారి కాదు మాట్లాడడం. భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఇలాంటివి జరుగుతున్నాయి. 103వ సైన్స్ కాంగ్రెస్ సభలో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే, భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీ ఆనేయడం ఉంది, అందుకు ఉదాహరణగా ఆ వినాయకుడు తలక సృష్టే ఆయనకి తగిలించిన వినాయకుని తల అని చెప్పుకొచ్చారు. అప్పుడు చెన్నైకి చెందిన నోబెల్ లారెట్ అయిన వెంకటరామన్ అన్న ఆయన ఖండించారు లండన్ నుంచి. ఇలాంటి సైన్స్ కాంగ్రెస్ లో వందలాది మంది ఉన్న శాస్త్రవేత్తలు కూడా ఖండించకపోవడం దారుణం. భారతీయ శాస్త్రవేత్తల్లో శాస్త్రీయ దృక్పథం లేదు అనడానికి ఉదాహరణగా ఆయన ఈ విషయం చెప్పుకున్నారు, చెప్పారు. అదే విధంగా మళ్ళీ 106వ సైన్స్ కాంగ్రెస్ లో ఈ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ విసి అయిన నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, కౌరవులు అని గాంధారి గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకుని దాన్ని 101 ముక్కలుగా చేసి కొండల్లో దాచింది, అప్పుడు దాని నుంచి 101 మంది పుట్టారు, ఆనాడే మనకి ఈ టెస్ట్ ట్యూబ్ తలక పరిజ్ఞానం ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వైమానిక శాస్త్రం కూడా ఆనాడే మనకు ఉందని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు కొండల్లో టెస్ట్ ట్యూబ్ బేబీలు ఎలా తయారవుతాయి అన్న దాని గురించి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఉదాహరణకి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎలా తయారవుతుందంటే, ఉమెన్ దగ్గర నుంచి అండాలు సేకరిస్తారు. సేకరించిన తర్వాత అందులో ఏవైతే బాగున్నాయో వాటిని మళ్ళీ స్పెర్మ్తో కలిపి టెస్ట్ ట్యూబ్ లో సుమారు 6 డేస్ వరకు ఉంచుతారు. 6 డేస్ వరకు ఉండి ఫెర్టైల్ అయిన ఎగ్ కొన్ని విభజన జరిగిన తర్వాత మాత్రమే మళ్ళీ దాన్ని గర్భాశయంలో పెడితే కానీ ఆ అట్మాస్ఫియర్ అందులో ఉండదు. ఉదాహరణకి ఏంటంటే, ఈ లామినర్ ఎయిర్ ఫ్లో అని ఉంటుంది అనమాట ఆ ల్యాబొరేటరీలో. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఏముంటుందంటే లామినర్ ఎయిర్ ఫ్లో ఉంటుంది. దానివల్ల ఏంటంటే, బాహ్య వాతావరణం నుంచి ఎటువంటి బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ లేకుండా ఉండేలాంటి కండిషన్స్ అక్కడ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారంటే, ఈ ఓవమ్ని ఈ స్టెమ్తో ఫ్యూజ్ అయ్యేలా చూస్తారు. అది కూడా సుమారు 50,000 నుంచి 100,000 స్టెమ్తో జవ కలెక్ట్ చేసి వాటి మీద ప్రయోగిస్తారు. అలాగా అయిన తర్వాత అందులో ఏవైతే సక్సెస్ అయినాయో ఆ పిండాలను తీసుకుని 6 రోజు లోపల మళ్ళీ ఆ స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే టెస్ట్ ట్యూబ్ లోని అంటే టెస్ట్ ట్యూబ్ అంటారు కానీ నిజానికి ఏంటంటే పెర్టిడిస్ లోనే ఈ ప్రయోగాలన్నీ చేస్తారు. ఇలాంటివి చేసినప్పుడు అంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో అలా జరుగుతుంది. కానీ పిండానికి కావలసిన ఆహార పదార్థాలు అన్ని కూడా ఖచ్చితంగా తల్లించి రావాలి. కనుక ఈ కొండల్లోని తల్లి గర్భాశయంలో ఉండాల్సిన పరిస్థితులు ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి కొండల్లో పిండాలు పెంచే పరిస్థితి ఇప్పటికీ కూడా సాధ్యం కాదు. అలాంటిది ఏంటంటే, ఆ రోజుల్లో ఉందని
టెస్ట్ ట్యూబ్లో ఉన్నాయని ఆంధ్ర యూనివర్సిటీ ఉప కులపతి శ్రీ ఆచార్య నాగేశ్వరరావు గారు చెప్పడాన్ని జన విజ్ఞాన వేదిక ఖండిస్తుంది. అలాగే డాక్టర్లు అయిన వాళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్లు సృష్టించిన డాక్టర్లు కూడా విసి గారి విషయంలో తమ ఖండన తెలియజేయాలని చెప్పి జన విజ్ఞాన వేదిక డిమాండ్ చేస్తుంది. సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక విషయం మాకు అర్థమైంది ఏంటంటే, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే బేబీ టెస్ట్ ట్యూబ్ లో కలగట్లేదు, ఓన్లీ ఫెర్టిలైజేషన్ బాహ్యంగా జరిపి ఆ ఫెర్టిలైజ్డ్ ఎగ్ భ్రూణంగా ఫీటస్ గా ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా తల్లి గర్భం ఉండాలన్నది మనకు అర్థమవుతుంది. సో ఈ మధ్య వస్తున్న సర్గోటివ్ మదర్ కూడా అదే కదా. దాన్ని బట్టి అంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి ఆ గాంధారి ఏం చేసింది, గాంధారి చెప్పింది ఏం చెప్పుకుని వస్తున్నారు, గర్భాన్ని విచ్చిత్తి చేసి 901 కుండల్లో సర్దింది అని మనం చెప్తున్నాం. అంటే అసలు దానికి దీనికి ఏమాత్రం పొంతం లేదని ఏమాత్రం చదువుకోలేనట్టు కూడా అర్థమవుతుంది. ఇది ఒకటే కాదు, శాస్త్రీయత బాగా డెవలప్ చెందుతున్న ఈ రోజుల్లో రాజకీయవేత్తలు గానీ మిగతా వాళ్ళు కానీ ఈ ఇతిహాసాలని పురాణాలని సూడో సైన్స్ రూపంలో, అంటే సైన్స్ ని ఆపాదించి ఇదే జరుగుతుంది అని చెప్పడం అనేది ఒక ఫ్యాషన్ గా మార్చుకుని సైన్స్ మీద బురద చల్లడానికి, అంటే మాకు ఎప్పుడో పురాణ కాలంలోనే మాకు సైన్స్ తెలుసు అన్నా అనేది మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. అలాంటిదే మీరు చెప్పినట్టుగా పుష్ప విమానం, రావణాసురుడి దగ్గర 24 రకాల విమానాలు ఉన్నాయని చెప్పుకుని వచ్చారు. దాన్ని ఏ విధంగా ఖండిస్తారు మీరు? దాన్ని అంటే ఇంచుమించు 70s లోనే భరద్వాజం తాలూక వైమానిక శాస్త్రంపై ఒక కమిటీ వేయడం జరిగింది. అవన్నీ సంస్కృత పండితులు అందరినీ కూడా అనువదించి ఆ ఫార్ములా ప్రకారంగా కూడా శాస్త్రవేత్తల్ని విమానం తయారు చేయమని అన్నారు. అది విఫలమయ్యారు, అది ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట. సో ఇలాంటి ప్రూవ్ అయిన భారతదేశంలో విమానం తయారు చేయలేము అని నిర్ధారణ అయిన కమిటీ తాలూక రిపోర్ట్లను కూడా ఉంటుండగా ఆంధ్ర యూనివర్సిటీ విసి అలా మాట్లాడడం తగదు. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆ విమానాలు రావణాసురుడి 24 విమానాలు ఉంటే రామాయణంలో హీరో అయిన రాముడి దగ్గర ఎన్ని విమానాలు ఉండాలి, ఇది నడుచుకునే వెళ్ళాడు ఈయన అన్నీ అవన్నీ కూడా నడుచుకుని వెళ్ళాడు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ కాల్పనిక కాదని మనం చెప్పచ్చు. తర్వాత ఇంధనము ఎనర్జీ తీయడం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో లేవు, ఎందుకంటే వాళ్ళందరూ గుర్రాల మీద పక్షుల మీద, మనం చూస్తే కొంతమంది దేవుడు పక్షుల మీద, దేవుడు చూస్తే దున్నపోతు మీద, వినాయకుడు చూస్తే ఎలక మీద, కుమారస్వామి చూస్తే ఆ నెమల మీద, వీళ్ళందరూ పక్షులు ఎలకలు రకరకాల జంతువులు పందుల మీద వరహారు ఇలా రకరకాల జంతువుల మీద వెళ్ళిన వాళ్ళే తప్ప ఎవరు కూడా విమానాల్లో వెళ్ళలేరు. అంటే విమానం అంటే గాల్లో ఎగరొచ్చు అన్న ఒక ఊహ ప్రకారంగా అందులో కల్పించబడింది తప్ప నిజంగా విమానాలు ఆ రోజుల్లో లేవు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి డైనోసార్లు దొరుకుతున్నాయి, లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్ శిలాజాలు దొరికినప్పుడు అంత పెద్ద లోహ విహంగాల తాలూకా ఆనవాళ్ళు ఖచ్చితంగా భూమి పొరలో దొరికితే, మరి రాసిన కాలంలో చూస్తే సుమారు 5000 సంవత్సరాలు ఆ కాలంలోనే ఇవన్నీ జరిగినట్టు మనకి తెలుస్తుంది. మరి 5000 సంవత్సరాల క్రితం అంటే ఖచ్చితంగా భూగర్భంగా ఉండాలి, కానీ ఇప్పుడు వచ్చి ఎక్కడ అలాంటివి బయటపడలేదు. కనుక ఆంధ్ర యూనివర్సిటీ విసి చెప్పినట్టు విమానాలు ఆ రోజులు లేవని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఇలాగా అంటే ఇతిహాసాలని ఉదాహరణ చేసుకోవడం ఒకటే కాదు, ఇప్పుడు మన రాజకీయ నాయకులు మంత్రులు ఏంటంటే శాస్త్రవేత్తలు వాళ్ళ జీవితాలని వెచ్చించి కనుగొన్న విషయాలు కూడా ఐన్స్టీన్ సిద్ధాంతం తప్పు, తర్వాత ఏంటంటే న్యూటన్ సిద్ధాంతం తప్పు, ఆ డార్విన్నిజమే ఇంకా తప్పు అని చెప్పి మత పెద్దలు వీళ్ళందరూ కూడా సైంటిస్టులని వాళ్ళ మీద బురజల్లడానికి కూడా వెనుకాడడం లేదు. సో మనం ఇలాంటి జన విజ్ఞాన వేదిక, మానవ వికాస వేదిక, భారత నాస్తిక సమాజం ఇలాంటి సంస్థలన్నీ కలిసి మీరందరూ కలిసి ఇలాంటి అశాస్త్రీయ భావాలని ఏం చేయాలనుకుంటున్నారు ఇలా చేసేవాళ్ళని? ఇలాంటివన్నీ కూడా రాజకీయ నాయకులు ఎందుకు ప్రయోగిస్తున్నారంటే ప్రజల్లో ఉన్న అశాస్త్రీయమైన భావాలని కొంచెం రెచ్చగొట్టినట్లయితే ఓటు బ్యాంక్ కొంచెం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఆ మతపరమైన ఓట్లు కొల్లగొట్టడం కోసం వీళ్ళు చేసుకున్న ఏర్పాటుగా మనం చెప్పచ్చు తప్ప వాళ్ళకి ఇవన్నీ కూడా ఆధారం లేవని తెలుసు. ఎందుకంటే మోడీ గారు విమానాల్లో వెళ్తున్నారు, ఈ మధ్యలో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలు కొనుక్కున్నారు. నిజానికి అవే భరద్వాజులు భారతదేశంలో విమానాలు తయారు చేసేట్టయితే ఈ సంస్కృత పండితులు అందరినీ కూర్చోబెట్టి ప్రధానమంత్రి గారు
మనం మన రాఫెల్ వేరే దేశం నుంచి కొనుక్కోవడానికి మీరే ఏదో తయారు చేయమని చెప్పాలి. అలాగే పాశుపతాస్త్రాలు ఇలాంటివన్నీ ఎప్పుడో ఉన్నాయని చెప్పారు, అనుభవములతో సమానమైనవి. మరి అలాంటివన్నీ కూడా తయారు చేస్తే మనం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మనం వెలుగొందొచ్చు. కనుక అలాంటివి జరగలేదు కనుక ఇప్పటికీ విదేశాలతో మన వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు, వాళ్ళందరూ శాస్త్రీయంగానే వెళ్తున్నారు. అయితే ప్రజల్లో ఉన్న ఈ మూఢ నమ్మకాలని సొమ్ము చేసుకునే భావంతోనే ఆంధ్ర యూనివర్సిటీ వీసీకి కానీ లేకపోతే నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ చేస్తున్న ప్రయత్నాలుగా మనం చెప్పవచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారు మరొక జూలై నెలలో రిటైర్ అవ్వబోతున్నారు. అయిన తర్వాత ఇదే ప్రభుత్వం కానీ వస్తే, మతపరమైన ఇలాంటి ప్రభుత్వాలు వస్తే ఆయనకి మళ్ళీ ఏదైనా పదవులు వచ్చే అవకాశం ఉందని అందుకోసం చేసుకున్న ఏర్పాటుగా మనం భావించవచ్చు. కానీ ఆంధ్ర యూనివర్సిటీలో గతంలో అనేక మంచి పరిశోధనలు జరిగి మరి అలాంటిది యూనివర్సిటీ వీసీగా ఉంటూ ఇలాంటి విమానాలు అప్పుడే ఉన్నాయని, ఇంటర్నెట్ ఆ రోజుల్లోనూ ఉందని, తర్వాత కొండల్లో టెస్ట్ ట్యూబ్ చేశారని ఇలాంటి అశాస్త్రీయమైన అంశాలు సైన్స్ కాంగ్రెస్ లో చెప్పడం ఆయన తాలూకా తెలుగు తక్కువతనానికి నిదర్శనంగా జన విజ్ఞాన భావిస్తుంది. జనానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఆంధ్ర యూనివర్సిటీ వీసీ చెప్పాడేనో ప్రధానమంత్రి గారు చెప్పాడనే కాకుండా ప్రపంచం అంతా సైన్స్ ఏ విధంగా వెళ్తుందో, ఏ విధంగా ఆధునికమైన పరికరాలు సృష్టిస్తుందో, మనం ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సుమారు 250 పరికరాలు మీకు ఇష్టం ఉన్న లేకపోయినా మనం వాడుకొని తీరాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచం ముందుకు వెళ్తుంది కనుక ప్రజలందరూ కూడా అది గమనించి మీరు కూడా శాస్త్రీయమైన ఆలోచనతో ముందుకు వెళ్లాలని జన విజ్ఞాన వేదిక విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ అమ్మగారు.